నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ఆధ్వర్యంలో చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు వేడుకలు. చీరాల వైష్ణవి అపార్ట్మెంట్ లో ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు వేడుకలు. एमएलए कणम बलरामकृष्णमूर्ति पुट्टिनरोजु संदर्भंगा पेदलकु दुप्पट्लु पंपिणी चेसिन कामाक्षी हास्पिटल एमडी देवराजु. नवंबर 5 6 तेदीलो वेटपालम बीबीएच विद्या संस्थल शताब्दी उत्सवालु हाजर कानुन्न माजी उपराष्ट्रपति वेंकयनायुडु. सर्दार पटेल जयंती संदर्भंगा श्री मेधावी जूनियर कॉलेजी विद्यार्थुल 2K रन. चीराल इंजीनियरिंग कॉलेजी एनसीसी विद्यार्थुल जे पटेल जयंती संदर्भंगा मारथान. मूडु राजधानुलकु मद्दतुगा बापट्ललो राली पाल्गुन्न एमएलए कोना रघुपति. चेयरमैन जंजनम श्रीनिवासराव अध्यक्षतन कौंसिल साधारण समावेशम अंश मिन्हा एजेंडा आमोदम. चीराल शासन सभ्यु कर्णम बलरामकृष्णमूर्ति 77వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. దండుబాట రోడ్డులోని కోటయ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు కొబ్బరి నూనె బాటిళ్లు సంతూర్ సోపులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, ఆసాది అంకాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ పృథ్వీ ధనుంజయ, आरबीके चेयरमैन कावूरी रमणारेड्डी, बिट्रा श्रीनिवासराव, बक्का शिवप्रसाद रेड्डी, माजी कोऑप्शन सभ्युडु शेख मस्तान, बुल्लवारीपाले माजी उपसरपंच गवनी नारायण, व्यवसाय सहकार सोसईटी अध्यक्षुलु बोयिन केशवुलु, बूर्ला सांबशिवराव, पिट्टू पोलय्य, वाडरेव माजी सरपंच एरिपल्ली रमण, पिक्की नारायण, बक्का अद्दंकि रेड्डी, कावूरी रत्नारेड्डी, डेगल नागेश्वरराव, एरिचेला स्वामीदासु, मल्लेल वेंकट सुब्बाराव, मेडिबोयिन रत्नारेड्डी, सुरेश ఒళ్ళు వేదాద్రి, చిన్న వెంకటేశ్వర్లు, దివ్య శివరాం, షేక్ ఆజాద్, పులి వెంకటేశ్వర్లు, కోసనం భాస్కరరావు, పృథ్వీ బాలసుబ్రహ్మణ్యం, పృథ్వీ అశోక్, గౌరవవత్తిని ప్రశాంత్, మసనం రాంబాబు, గుంటూరు సుబ్బారావు, మల్లవరపు యేసురత్నం, బక్కా శివనాగులు, ఆసాది దశరథ రెడ్డి, నర్ర బ్రహ్మయ్య, ప్రేమచంద్రారెడ్డి, తేళ్ల యేసెప్, కావూరి యదలారెడ్డి, కోటి రవి, గవాస్కర్, మొట్టే శేషులు పాల్గొన్నారు. చిరాల మండలం నుంచి ఆర్గనైజేషన్ చేశారు. పక్కన మన సోదరులు కూడా వేట్పాలి మండలం కూడా రోజులుగా తీసుకుని ఇంత ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇక్కడ వచ్చినటువంటి మరి రోరల్ నుంచి రెండు మండలాల నుంచి కూడా ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి చిరాల మండలం కానీ వేట్పాలి మండలం కానీ మరి ఎక్కువగా ఐక్యతగా ఉంటారు, యూనిటీగా ఉంటారు. అన్నిటి కూడా కార్యక్రమాలు అన్నిటి కూడా ఘనంగా వచ్చి ఏ కార్యక్రమం అయినా సరే వీళ్ళందరూ వచ్చి సక్సెస్ మరి సక్సెస్ఫుల్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున అంటే ఒక గ్రామం నుంచి కూడా ముఖ్య నాయకులందరూ కూడా మరి మన గౌరవ ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి గారిని పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన బలరాం గారు చీరాలు రావడం అంటే రాష్ట్రంలో కూడా మరి ఇటీవల కాలంలో చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో కూడా సహచరులుగా ఉంటూ రాష్ట్రంలో పెద్ద ముఖ్య నాయకులుగా ఉంటూ మన చీరాలు వచ్చి మరి ఎమ్మెల్యేగా స్వీకరించి మన అందరం కూడా అండగా ఉంటూ బలాన్ని చేకూర్చేటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి గారి ఆ పుట్టినరోజున జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిన్న రోజున మరి యువ నాయకులు చీరాల వర్గ ఇన్ఛార్జ్. నమస్కారం. ఈరోజు తెల్లారిన మన ఎమ్మెల్యే గారైన బలరాం గారు సందర్భంగా చీరాల యూజర్గ మండల స్థాయి అధికారులు, నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇలానే ఆయన ఆయుధాలతో ఉండి ఎన్ని నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఎన్నో సేవలు, ఎన్నో ఉన్నతమైన సేవలు చేసినటువంటి వ్యక్తి వారు తీరాలకు రావటం, తీరాల్లో ఉన్న కష్టాలు, ప్రజా సమస్యలన్నింటినీ తొలగించి మరి తీరాల ప్రజలకి చూడగా కష్టాలు సుఖాలను వారితోనే ఉంటుంది అనే సమస్యల్ని చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి కూడా
పార్టీ బలోపేతం దిశగా కూడా కృషి చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు పెద్దాయన పుట్టినరోజు జరుపుకోవటం పండుగగా భావిస్తున్నాం. ఇంకా వారు ఇంకా ఉన్నమైన పదవుల్లోకి వెళ్ళాలి, ఇంకా మంచి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడు కోరుతున్నాను. పెద్దాయన కారణం బలరామ కృష్ణమూర్తి గారి జన్మదిన వేడుకలు మరి చీరాల మండలం తరఫున ఆర్ఎండి గెస్ట్ హౌస్ లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మండలం నుంచి మరి మన మండలమే కాకుండా పక్కన ఏడపాలి మండలం చీరాల మున్సిపాలిటీల వారు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయడం ఎంతో శుభ సంతోషం ఉంది. మరి ఈ అవకాశం మరి బలరాం గారు ఈ పుట్టినరోజు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి జన్మదిన సందర్భంగా చీరాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అలానే బలరాం గారి అభిమానుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి అలానే అన్నదాన కార్యక్రమం అనాథాశ్రమంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం చీరాల మండలంలోని వివిధ నాయకులు అందరూ ఇచ్చేశారు, వాళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్ద ఆయన బలరాం గారి పుట్టినరోజు ఘనంగా జరుపుతున్నందుకు అందరమే సంతోషంగా ఉంది. అలానే ఆయనకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి సంతోషంగా అందరికి ప్రజలకు సేవ చేయాలని రాబోయే రోజుల్లో కూడా మంచిగా సేవ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మన కన్నం బలరాం కృష్ణమూర్తి గారి జన్మదిన వేడుకలు మన చీరాల మండలం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చీరాలలో జరగడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇదే ఐక్యత చీరాల మండలంలో ఎప్పటికీ ఉండాలని, ఈ ఐక్యతతోటే రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా పెద్ద ఆయన వారసుడుగా రాబోతున్న కన్నం వెంకటేష్ బాబు గారిని అఖండ మెజార్టీ మళ్లీ చీరాల మండలం నుంచి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా పెద్ద ఆయనకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. మండల చీరాల టౌన్ వారు అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు అత్యవసర ప్రసాదించి మరి ఇంకెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కారణం బలరామ కృష్ణమూర్తి గారి జన్మదిన వేడుకలకు విచ్చేసిన చీరాల మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు. బలరామ కృష్ణమూర్తి గారు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని, ఆయన మనలాంటి పేద ప్రజలకు ఎంతమందికో ఆయన సేవలను. చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా చీరాల వైష్ణవి అపార్ట్మెంట్ లోని ఆఫీస్ నందు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దాసరి రామకృష్ణ, చిలుకోటి శ్రీనివాసరావు, వైసీపీ యువజన నాయకులు కోడూరి ప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాసాని రాము ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు మాట్లాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుర్లా మురళి, బుర్లా వెంకట్రావు, పొద వెంకట్రావు, మునగపాటి వెంకటేశ్వర్లు, పల్లెల వెంకటేశ్వర్లు, వెంగల సాంబశివరావు, అవ్వారు పోలయ్య, అక్కల నాగేశ్వరరావు, రాహుల్, బొనికల యాకబ్, కాగితాల ప్రకాశ్, కరణం అభిమానులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గారు అలాగే మన సిరిగొడ శ్రీనివాసరావు గారు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు గారికి, మన కౌన్సిలర్ గారు రెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ఉదయం పూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి బలరాం గారు అంటేనే రాష్ట్రంలో మూడు రాష్ట్రంలో రెండో సీఎంగా ఉండేటువంటి బలరాం కృష్ణమూర్తి గారు మన చీరాల నియోజకవర్గంలో మన అందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకుని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాం. మరి వాళ్ళ ఇంకా ఎన్నో అలానే అంబేష్ బాబు గారు కూడా మొన్న అలాగే జన్మదిన కార్యక్రమం జరిగింది కనుక మరి ఆయనకి అలానే వాళ్ళ నాన్నగారికి ఇంకా ఉన్నత పదవుల్లోకి వెళ్ళి ఉన్నత స్థాయికి చేరాలని అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అభిమానులు కానీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మనం బలరాం గారి నుంచి ఒక మాట చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏంటంటే అది 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆయన ఒక్క అవినీతి మచ్చ కూడా లేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఈరోజు మనం ఘనంగా జన్మదిన కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఇంకా నుండి నూరేళ్ళు సుఖశాంతులతోటి అష్టైశ్వర్యాలతోటి మంచి పదవులతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా
మొన్న 29వ తారీఖున మన వెంకటేష్ బాబు పుట్టినరోజు జరిగింది. ఆ మహోన్నత వ్యక్తికి కుమారుడిగా జన్మించటం ఆయన ఆశయాలకు అనుగుణంగా మన వెంకటేష్ బాబు కూడా మొన్న చూసాం, ప్రతి ఒక్కళ్ళని చూసాం. గడప గడపకి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ కార్యకర్తలని కానీ నాయకుని కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ అదేవిధంగా సంక్షేమ పథకాలు అంతున్నాయా లేవా. చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా చీరాల వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ సారథ్యంలో దండుబాటలోని స్వర్ణకాలు వద్ద పేదలకు కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ సారథ్యంలో చీరాల నియోజకవర్గం మరింత అభివృద్ది చెందాలని దేవరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ శ్రీను కాసా మురళి పాటాన్ కాజా దేవయ్య పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజు ఆ సందర్భంగా దుప్పట్లు ఇస్తున్నాం అందరు, సరేనా? అందరికి ఇస్తాంలే, ఇంటికి ఒకటి ఇస్తున్నాం, సరేనా? రైట్, పక్క ఇల్లు ఉందా? ఎవరు లేరా? ఒక ఇల్లు మురళి మురళి ఫోటో రెండు ఇల్లా ఒకటే రెండు ఇచ్చేస్తాను. ఇంకోళ్ళు ఉన్నారా? ఉన్నారు ఎవరున్నా? ఎవరు? బలరాం గారు, ఎమ్మెల్యే గారు ఆయన, అందుకని దుప్పటి ఇస్తున్నాం, సరేనా? పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వేటపాలెం బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలు నవంబర్ 5-6 తేదీల్లో జరగనున్నాయి. ఉత్సవాలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్తో పాటు ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను చీరాల గ్రామీణ సీఐ మల్లికార్జునరావు పరిశీలించారు. విద్యాసంస్థల కరస్పాండెంట్ శరత్బాబు, ఉపాధ్యక్షుడు కోడూరి ఏకాంబరేశ్వర్ బాబు, ఎస్ఐ జి సురేష్, ఉత్సవాల కమిటీ సభ్యులు చుండూరి వెంకటరమణారావు, కొత్త శ్రీనివాసరావు పాల్గొన్నారు. మీరు ఏది పబ్లిక్ బైక్ బాపట్ల జిల్లా చీరాల శ్రీ మేధావి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎంవి దుర్గాకుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆర్ఐఓ ఆదేశాల మేరకు తమ 2K రన్ నిర్వహించామన్నారు. నేషనల్ యూనిట్ ఫర్ డే పటేల్ జయంతిని జరుపుకుంటున్నట్లు తెలిపారు. నేషనల్ యూనిటీ డేగా మన ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్ఐఓ గారి ఆదేశాల మేరకు, తన సూచనల మేరకు శ్రీ మేధావి జూనియర్ కాలేజ్ చీరాల వారు మరి వాళ్ళ విద్యార్థిని విద్యార్థులతో 2K రన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు స్వతంత్రానికి పూర్వం వివిధ సంస్థానాలు రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఐక్యం చేసి అఖండ భారతావనిగా నిర్మించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పొగడదండ రవికుమార్ అన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంగా కళాశాలలో ఎన్సీసీ విభాగం విద్యార్థులకు మారథాన్ పోటీలు నిర్వహించారు. మారథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. దేశ ఐక్యత కోసం తొలి హోంమంత్రిగా పటేల్ చేసిన సేవలను వివరించారు. కార్యక్రమాలలో హెచ్ఓడీలు సాంబశివరావు, శ్రీకాంత్, శ్రీనివాసరావు, బషీరా, సూర్యనారాయణ, రాజ్కుమార్ పాల్గొన్నారు. ఉక్కు మనిషి
సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్ట్ అక్టోబర్ 25th నుంచి అక్టోబర్ 31st వరకు ఒక యూనిటీ వీక్గా డిక్లేర్ చేసి ఉన్నారు. ఆ సందర్భంగా ఇంజనీరింగ్ కాలేజెస్లోను మరియు పాలిటెక్నిక్ కాలేజెస్లో ఫిజిక్స్ ఎలక్యూషన్ మళ్ళీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ జరపమని అడిగి ఉన్నారు. అదే సందర్భంగా ఈ రోజున 31st యూనిటీ డే సందర్భంగా ఒక మారథాన్ ఒక రన్నింగ్ అంటే బ్రింగ్ ద అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ నుంచి దానికోసం చెప్పి ఒక రన్నింగ్ని కూడా చేయమన్నారు. ఆ సందర్భంగానే మేమందరం ఇక్కడ మా పిల్లలతోటి ఒక రన్నింగ్ని చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం బాపట్లలో దివ్యాంగుల జేఏసీ మరియు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో 3 రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే నినాదంతో చేసిన ర్యాలీలో బాపట్ల ఎమ్మెల్యే కొన్న రఘుపతి, వైసీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్ పాల్గొన్నారు. అభినవ అంబేద్కరుడు లాగా ఈరోజు రాష్ట్రంలోనే సుభిక్షయుగంగా పరిపాలన చేస్తున్నటువంటి శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా వికలాంగుల జేఏసీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వికేంద్రీకరణకు రాజధాని వికేంద్రీకరణకు మద్దతు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో శ్రీయుత గౌరవ ఎమ్మెల్యే వర్యులు కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు బాపట్ల జిల్లా వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏదైతే ఒక రాజధాని కాకుండా ప్రజల యొక్క క్షేమం కోసం పరిపాలన అన్ని చోట్లకి అందాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారనే ఒక ఆలోచన తీసుకొని మరి వైజాగే కానీ అలాగే అమరావతే కానీ అలాగే కర్నూలే కానీ 3 చోట్ల పరిపాలన అనేది కొనసాగాలంటే మంచి ఆలోచన చేత ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని పూర్తిగా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తూ ప్రధానంగా దివ్యాంగులంటే మీరు ఏ పాటికి సరిపోరు, మీరు దేనికి కూడా ముందుకు రారు అని చెప్పేసి అనుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఈరోజు రూపుమాపి సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదో లేదు అని చెప్పేసి తెలియజేస్తూ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంత పెద్ద పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వికలాంగులకు ఒక ఆత్మగౌరవాన్ని కల్పిస్తూ నేడు వికలాంగులకు కూడా ఒక విభాగాన్ని కల్పించి మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి ఏదైతే రాజధాని వికేంద్రీకరణ కొరకు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ప్రభుత్వంతో పాటు మేము కూడా అడుగులు వేస్తూ అలాగే పెద్దలతోటి కలిసి నడుస్తూ మా వంతు మద్దతు తెలియజేస్తాం తెలియజేస్తూ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. పట్టణంలో తాగునీటి సరఫరా ఇతర అంశాలపై చర్చించారు. చర్చల అనంతరం ఎజెండాలోని అంశాల్లో ఒక్కటి మినహా మిగిలిన అంశాలను ఆమోదించారు. సభ్యుల ప్రశ్నలకు ఇన్ఛార్జి కమిషనర్ ఏసయ్య సమాధానం చెప్పారు. తక్కువ కోడ్ చేసి ఏలూరు సున్నర్ రావడం అనేది ఇవాళ మన మున్సిపాలిటీకి వచ్చిన సున్నం సి క్వాలిటీ వచ్చింది, అంటే లెస్ తక్కువ చేసి. అట్లానే ఇప్పుడు తిరుపతి యూనిట్ కెమికల్స్ తిరుపతి పెళ్ళ కాలం అనేది 12.5 రూపాయలు మన మున్సిపల్ రేట్లో రేట్ కోడ్ చేస్తుంది, కానీ పెళ్ళ కాలం అనేది కంపెనీ రేట్ వచ్చేసి 26 రూపాయలు ఉంది అధ్యక్ష. ఇది ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిల్ నాకు అర్థం కానీ ఏంటంటే మార్కెట్ కంపెనీలో ఒక రేట్ ఉంటుంది, మనకి రేట్ కోడ్ చేసేటప్పుడు ఒక రేట్కి వస్తుంది. ఏంటంటే అది సి క్వాలిటీనా డి క్వాలిటీనా లేకపోతే మరి ఏం మాయ చేసి తీసుకొస్తున్నారు అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కడా కూడా కంపెనీల దగ్గర కానీ ఏజెన్సీ దగ్గర కానీ కావట్లేదు. ఈ బెర్రకారం అనేది డెసెంట్ కెమికల్ దగ్గరకు వస్తుంది. చీరాల్లో మీకు కూడా దాంట్లో అనుభవం ఉండే ఉంటుంది అధ్యక్ష, ఎందుకంటే గతంలో నేత ఇది కాబట్టి అనేది ఏ కంపెనీకి ఫోన్ చేసినా మీకు దాని రేటు అప్పటికే 2 రకాలు చెప్పారు అధ్యక్ష. ఈ అన్న శుద్ధంగా వస్తే 26 రూపాయలు వాటర్ ట్యాంకి, లేదు బెర కారం అనేది ముక్కలు ముక్కలుగా వస్తే 36 రూపాయలు అధ్యక్ష. మరి మిగతా వాళ్ళు లోకల్ ఉండే కాంట్రాక్టర్లు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ రేటు తక్కువ చెప్పి ఆ డిపాజిట్ ఆ 2,000-3,000 కట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మన అభివృద్ధికి దోచుకోకుండా ఉన్న నిధులను కూడా వాడుకోలేని పరిస్థితి వస్తుంది అధ్యక్ష.
మీరు కోరుకున్నట్టు పెట్టేసాం ఆల్రెడీ కౌన్సిలర్ గారు మేము కూడా అదే విధంగా పెట్టాం. ఈ రైజింగ్ ఆఫ్ రోడ్ చుక్కా గోపాలం ఇంటి వద్ద నుండి పెరుగు శ్రీనివాసరావు గారి ఇంటి వరకు నేను ఆల్రెడీ డిఈ గారితో ఈ విషయమై డిస్కస్ చేశాను. పెరుగు శ్రీనివాసరావు గారి ఇల్లు మా ఇంటి పక్కన ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ రైజ్ చేసుకుంటూ అక్కడ దాకా వస్తే మా ఇంటి దగ్గర నుంచి పక్కన ఉన్న స్పీడ్ బ్రేకర్ వరకు బాగా నీళ్లు మించి అది ఒక చెరువులాగా ఏర్పడుతుంది. నేను తన ద్వారా డిఈ గారిని కోరుకునేది ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి హైట్ పెంచుకుంటూ హైట్ ఉన్న చోట జీరో చేసుకుంటే ఎంత వస్తే అంత ఒకవేళ ఏదన్నా మోడిఫికేషన్ చేయాలంటే గౌరవ డిఈ గారు దాన్ని మోడిఫై చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని జీరో చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. వాటర్ సప్లైలో సార్ మనం అంటే జనరల్గా ఆలను మన రావాటర్ వచ్చేసి మన కారం నుంచి తీసుకుంటున్నాం సార్, అదే కొమ్మూరు కెనాల్ నుంచి. జనరల్గా దానికి ఏంటంటే సార్ దానిలో అక్కడ బ్లాక్ వాటర్ సాయంత్రం చేస్తున్నారు కాబట్టి నీటిని శుద్ధి చేయడానికి మన ఫెర్రీ కారము వాడుతుంటాం సార్. దానికి వచ్చేసి ఆల్రెడీ ఈ యూరిక్ కెమికల్స్ అనే అతను ఏదంటే తిరుపతి అతను మన ఏపీ మొత్తం మీద అంటే ఆల్ మున్సిపాలిటీస్లో కూడా ఇతనే క్లోర్ గ్యాస్ సిలిండర్స్ కానీ ఫెర్రీ కారం కానీ సప్లై చేస్తుంటారు సార్. మనం ఎవరు ఏం చేస్తామంటే జనరల్గా ఏ టెండర్ పెట్టేటప్పుడే కానీ వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకుంటాం, వాళ్ళ రేట్ ఎంత ఉంది అనేది ఒక రేట్ తీసుకుంటాం సార్. దాన్ని బట్టి ఇప్పుడు ఈయన రేట్ ఇస్తాడు సార్, మన యూరిక్ కెమికల్స్ అనేది అదే రేట్ ఎంత అనేది ఆయన రేట్ ఇస్తాడు. మనం ఆన్లైన్ టెండర్ ఇస్తాం, క్వాలిటీ అయితే దానిలో యూరిక్ కెమికల్స్ అతను పంపించేది నంబర్ వన్ క్వాలిటీ సార్. దానిలో డౌట్ అనేది ఏముంది ఏదైనా ఉన్నా కానీ మనం అంటే మనకి ఏదైనా డౌట్ వస్తే మనకి థర్డ్ పార్టీ ఉంటుంది సార్, లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉన్న పనులన్నింటికి కూడా మనం థర్డ్ పార్టీకి ఇచ్చి టెస్ట్ చేపిస్తాం సార్. జనరల్గా సిల్వర్స్ కానీ ఇట్లాంటి సప్లైస్ కూడా ఇవేంటంటే ఈయన సప్లై చేసేది మంచి క్వాలిటీ సార్. మా దగ్గర ఆల్రెడీ బ్లాక్స్ కూడా ఉంటుంటాయి జనరల్, మన వాటర్ వాష్ దగ్గర కూడా బ్లాక్స్ ఉంటుంటాయి, అది బాగానే ఉంది సార్. ఆలంలో అయితే క్వాలిటీలో ఏమి డౌట్ లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. వారు లెటర్ ద్వారా కోరి ఉన్నారు, అయితే మేమేం చేసామంటే వాస్తవం అక్కడ రోడ్డు మీద పరిశీలించి ఇంకొద్దిగా ఎక్కడ డౌన్ ఉందో అది కూడా యాడ్ చేసాం ఎస్టిమేట్లో. ఆ విధంగా ఈ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా వీటిని విధించడం జరిగింది. జనవరి 1వ తారీఖు నుంచి ఫ్లెక్సీని నిషేధించడం జరిగింది. నిషేధించే ప్రకారంలో వాళ్ళకి పెట్టి చేసిన వాళ్ళకి మాత్రమే పన్ను వేస్తారా, లేకపోతే వాళ్ళకి పెనాల్టీ వేస్తారా, కట్టించిన వాళ్ళు కూడా వేస్తారా అనేది ఒక స్పష్టత లేకుండా ఉంది. ఈ అంశంలో మున్సిపల్ అధికారుల ద్వారా మాకు సరైన వ్యవహరణ ఇప్పించవలసిందిగా తమ ద్వారా కోరుతూ ఉన్నాం. ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఆధ్వర్యంలో చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు వేడుకలు. చీరాల వైష్ణవి అపార్ట్మెంట్లో ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన కామాక్షి హాస్పిటల్ ఎండి దేవరాజు. నవంబర్ 5-6 తేదీల్లో వేటపాలెం బీబీహెచ్ విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలు, హాజరు కానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా శ్రీ మేధావి జూనియర్ కాలేజీ విద్యార్థుల 2K రన్. చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ఎన్సీసీ విద్యార్థుల జే పటేల్ జయంతి సందర్భంగా మారథాన్. మూడు రాజధానులకు మద్దతుగా బాపట్లలో ర్యాలీ, పాల్గొన్న ఎమ్మెల్యే కోన రఘుపతి. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం, ఒక్క అంశం మినహా ఎజెండా ఆమోదం.
ఇవి బుల్చెన్లోని విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.